నెక్స్ట్ టాపిక్ కన్వేయన్స్ ఆఫ్ వాటర్ సో కన్వెయన్స్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ సో దీస్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వాటర్ కన్వేయన్స్ సో ఈ వాటర్ కన్వేయన్స్ అనేది టూ టైప్స్ ట్రాన్స్పోర్ట్ అనేది టూ టైప్స్ ఉంటాయి వన్ ఈజ్ గ్రావిటీ కన్వేయన్స్ అనదర్ వన్ ఈజ్ ప్రెజర్ కన్వేయన్స్ సో ఈ గ్రావిటీ కన్వేయన్స్ మీన్స్ సో గ్రావిటీ ద్వారా వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఎగ్జాంపుల్ వచ్చి ఓపెన్ ఛానల్ కన్వేయన్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో చూసుకుంటే నాగార్జునసాగర్ డ్యామ్ శ్రీశైల్ డ్యామ్ సో ఈ డ్యామ్స్కి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్స్ ఉంటాయి సో ఇవి ఓపెన్ ఛానల్స్ కన్వెయన్స్ అంటే ఈ కెనాల్స్కి వాటర్ రిలీజ్ చేసి గ్రావిటీ ద్వారా మన రీజన్లో ఉన్న పొలాలకి డైరెక్ట్గా వాటర్ అనేది సప్లై చేస్తారు సో ఇది గ్రావిటీ కన్వేయన్స్ ద్వారా ఈ వర్క్ అవుతాయి ఓపెన్ ఛానల్స్ ద్వారా అదేవిధంగా ప్రెజర్ కన్వేయన్స్ ఎగ్జాంపుల్ పైప్ కన్వెయన్స్ సో ఈ ప్రెజర్ కన్వెన్స్ ద్వారా ప్ర త్రూ ప్రెజర్ కండర్ట్స్ కండట్స్ మీన్స్ పైప్స్ సో ఈ పైప్స్ యూస్ చేసి మనకు వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తారు సో ఈ పైప్ కన్వెన్స్లో పంప్స్ను కూడా యూజ్ చేస్తారు సో ప్రెజర్ కన్వెన్స్ ఇక్కడ చూస్తే చూడండి ప్రెజర్ కన్వేయన్స్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ పంప్ అండ్ పైప్ పంప్ అండ్ పైప్స్ సో ఈ ప్రెజర్ కన్వేయన్స్ వల్ల సమ్ యూజెస్ అయితే ఉన్నాయి సో ఇది కొంచెం కాస్ట్ పరంగా హెవీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు కానీ కొన్ని కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవాపరేషన్ లాసెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి ఆటోమేటిక్గా మనకు లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనం పైప్సే యూజ్ చేయాలి సో ప్రెజర్ కన్వెన్స్ అనేది అక్కడ మస్ట్ అండ్ షుడ్ నెక్స్ట్ వన్ డిజైన్ ఆఫ్ ప్రెజర్ కన్వెన్స్ ఇంక్లూడ్స్ ఫిక్సింగ్ ద పైప్ సైజ్ డయామీటర్ ఆఫ్ ద పైప్ సో ఈ ప్రెజర్ కన్వీనెన్స్లో మనం ఈ డిజైన్ ఏ విధంగా ఉంటుందంటే పైప్ యొక్క డయామీటర్ అనేది మనం ఫిక్స్ చేయాలి అంటే ఎంతో ఫైండ్ చేయాలి నెక్స్ట్ అదేవిధంగా ఫైండింగ్ ద కెపాసిటీ ఆఫ్ పంప్ సో ఆ పంప్ యొక్క అంటే ఎలివేషన్స్ బేస్ చేసుకొని పంప్ యొక్క కెపాసిటీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎంత ఉండాలి సో అది బిహెచ్వి అంటే ఆ పంప్ యొక్క కెపాసిటీని మనం బీహెచ్పితో ఇండికేట్ చేస్తాం బీహెచ్పి మీన్స్ బ్రేక్ హార్స్ పవర్ బిహెచ్ మీన్స్ బీహెచ్పి మీన్స్ బ్రేక్ హార్స్ పవర్ సో నెక్స్ట్ సైజ్ ఆఫ్ పైప్ సో ఫస్ట్ మనం ఈ డిజైన్ ఆఫ్ ప్రెజర్ కన్వెన్స్లో ఫస్ట్ మనం పైప్ సైజ్ను కూడా అంటే ఆ డయామీటర్ ఆఫ్ ద పైప్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ వన్ క్యూ ఈక్వల్ టు ఏవి

డి పవర్ ఫైవ్ సో నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్రెజర్ కండేట్స్ డెజైన్ ఇంకొక ఫార్ములా అంటే హ్యాజన్స్ విలియమ్స్ ఈక్వేషన్ని బేస్ చేసుకుని కూడా ఈ పైప్ డిజైన్స్ అనేది సారీ ఈ పైప్ డయామిటర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈక్వల్ టు జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంటూ సిహెచ్ ఆర్ పవర్ జీరో పాయింట్ సిక్స్ త్రీ ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ పవర్ జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ సో ఇక్కడ ఆర్ ఈక్వల్ టు డి బై ఫోర్ ఎస్ ఈక్వల్ టు హెచ్ బై ఎల్ సో ఈ రెండు ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఆ పైప్ యొక్క డ్యామ్ మీటర్ అదేవిధంగా ఆ పంప్ యొక్క కెపాసిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం సో ఈ రెండు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ సో యాక్చువల్గా ఈ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది సో లోయర్ వాటర్ లెవెల్ సో ఈ వాటర్ లెవెల్ అంటే ఈ సో సోర్సెస్ అంటే వాటర్ సోర్స్ దగ్గర నుంచి ఈ పంప్ ద్వారా ఈ పైప్ ద్వారా పంప్ కనెక్ట్ చేస్తారు సో ఈ పంప్ నుంచి మనం ఎక్కడైతే సప్లై చేయాలో వాటర్ని సప్లై చేయాలో అక్కడి వరకు ఈ పంపు కెపాసిటీని బేస్ చేసుకొని అదేవిధంగా ఈ పైప్ యొక్క డయామీటర్ ద్వారా మనం ఎంత వాటర్ క్వాంటిటీని ఆ ప్లేసెస్కి అంటే కమ్యూనిటీస్కి మనం సప్లై చేయాలో సో ఇవి మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో అవుట్ చేస్తాం అంటే బిహెచ్పి బ్రేక్ హార్ ఫవర్స్ని అదేవిధంగా డయామీటర్ ఆఫ్ ద పైప్ని ఫైండ్ చేస్తాం సో ఇది కన్వేస్ ఆఫ్ వాటర్ అదేవిధంగా డిజైన్ ఆఫ్ ప్రెజర్ కన్వేస్ గురించి ఒక లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్